త్రీ చంద్రుడి మీద ఆగస్ట్ ఇరవై మూడు సాయంత్రం ఆరు నాలుగు నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ అవ్వబోతుంది అనే విషయం మన అందరికి తెలిసింది ఇప్పుడు చంద్రయాన్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయాలపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రుడి ఇమేజ్ అయితే చంద్రుడికి ఇది నార్త్ పోల్ అండ్ ఇది సౌత్ పోల్ ఇప్పుడు ఈ చంద్రయాంత్రి ఈ సౌత్ పోల్ పైనే ల్యాండ్ అవ్వబోతుంది ఒకవేళ అక్కడ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయితే సౌత్ పోల్ పై ల్యాండ్ అయిన మొట్టమొదటి కంట్రీగా ఇండియా నిలుస్తుంది ఇప్పటి వరకు ల్యాండ్ అయిన మిగతా దేశంలో ఈ ప్లేసెస్ లో అయ్యాయి కానీ సౌత్ పోల్ లో మాత్రం ఒక్క దేశం కూడా ల్యాండ్ అవ్వలేదు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అసలు ఇండియా సౌత్ పోల్ లో ఎందుకు ల్యాండ్ అవ్వాలనుకుంటుంది అని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా మన భూమిని తీసుకుంటాం అయితే ఈ భూమికి కూడా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయి ఈ ప్లేసెస్ లో సూర్యకాంతి అనేది తక్కువగా పడుతుంది అంటే సన్లైట్ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ ఎందుకు తక్కువ పడుతుంది అని అంటే అది ఇప్పుడు ఈ టాపిక్ లో చెప్తే అర్థం కాదు సో ఇప్పుడు మన టాపిక్ లో అవసరం లేదు అయితే భూమిపై ఉన్న ఈ ప్రదేశాలలో సన్లైట్ తక్కువగా పడుతుంది కనుక సన్లైట్ తక్కువ ఉండే ప్లేస్లో చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో ఎప్పుడూ మంచు ఉంటుంది టెంపరేచర్ అనేది ఎప్పుడు మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది అందుకే మీరు మ్యాప్ లో చూసుకుంటే ఆ ప్లేసెస్ మాత్రమే తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు భూమిపై నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటాయి చంద్రుడిపై కూడా ఆ ప్లేసెస్ లో సన్లైట్ అనేది తక్కువగా ఉంటుంది సో అలాగే భూమి లాగా చంద్రుడిపై కూడా ఆ ప్లేసెస్ లో మంచు ఉంటుంది అయితే ఇప్పుడు ఆ మంచు కోసమే ఈ చంద్రయాన్ త్రీ వెళ్తుంది ఆ మంచు వల్ల మనకేంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ చంద్రుడి ఇమేజ్ ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా గోతులు కనిపిస్తాయి వాటిని ఇంగ్లీష్ లో క్రేటర్స్ అని అంటారు అయితే మీకు ఒక క్రేటర్ చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి ఈ క్రేటర్ సైజ్ అనేది యాభై కిలోమీటర్ల వెడల్పు ఐదు కిలోమీటర్ల లోతులో ఉంటుంది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎంత పెద్ద సిటీస్ అలాగే ఈ క్రేటర్స్ కూడా అంత పెద్దగా ఉంటాయి చంద్రుడిపై చూస్తున్న క్రేటర్స్ అనేవి ఈ ఫోటోలో మీరు చూస్తున్నట్లుగా ఉంటాయి ఈ ఫోటోని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక షాడో కనిపిస్తుంది ఈ షాడో అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అక్కడే ఉంది వై బికాస్ ఇక్కడ సన్ లైట్ అస్సలు పడదు కనుక ఎందుకు సన్లైట్ అనేది పడదు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక బౌల్ ని తీసుకొని దానికి దూరంగా ఒక లైట్ బల్బుని వేయండి అప్పుడు ఆ బౌల్ లో ఒక వైపు షాడో కనిపిస్తుంది ఈవెన్ చంద్రుడిపై కూడా అంతే చంద్రుడిపై సౌత్ పోల్ లో సూర్యుడు చాలా డిస్టెన్స్ లో ఉండటం కారణంగా క్రేటర్స్ లో షాడోస్ అనేవి ఉంటాయి సో సన్లైట్ లేని ప్లేసెస్ లో చల్లగా ఉంటుంది అలాగే చల్లగా ఉన్న ప్లేసెస్ లో మంచు ఉంటుంది మీ అందరికీ తెలుసు మంచు కరిగిస్తే అది వాటర్ లా మారుతుంది సో ఆ షాడోస్ లో వాటర్ కంటెంట్ అనేది మంచు రూపంలో ఉంటుంది ఆ షాడోలో టెంపరేచర్ మైనస్ రెండు వందల ముప్పై డిగ్రీల శాతంలో ఉంటుంది చంద్రుడిపై వాటర్ ఉండటం చాలా ఇంపార్టెంట్ వై బికాస్ ఆఫ్ ఒక ప్రాణి జీవించాలంటే అక్కడ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ లో హ్యూమన్స్ చంద్రుడిపై జీవించాలంటే అక్కడ వాటర్ అనేది ఉండాలి ఇక్కడ వాటర్ కావాలంటే భూమిపై నుంచి కూడా తీసుకు వెళ్లొచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే వాటర్ ని భూమిపైకి ఎన్నో లక్షల కిలోమీటర్లు దాటి తీసుకు అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కూడా వాటర్ ని చాలా జాగ్రత్తగా యూస్ చేస్తారు సో సౌత్ లో సక్సెస్ఫుల్ గా మన చంద్రయాన్ త్రీ ల్యాండ్ అయితే ఇక ఫ్యూచర్ లో కూడా మనుషులు సేఫ్ గా జీవించవచ్చు ప్రెసెంట్ స్పేస్ లో ఎలా అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేశారో అలాగే చంద్రుడిపై కూడా మోన్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేస్తారు ప్రెజెంట్ ఎలా అయితే ఆస్ట్రోనట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నారో ఫ్యూచర్ లో చేస్తారు రాకెట్స్ లో యూస్ చేసే ఇంధనం హైడ్రోజన్ సో చంద్రుడిపై ఉన్న వాటర్ ని ని చేసి హైడ్రోజన్ తయారు చేస్తారు అక్కడ తయారు చేసిన ఫ్యూయల్ ని రాకెట్స్ ని మళ్ళీ తిరిగి భూమిపైకి పంపిస్తారు అయితే ఇస్రో ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే తక్కువ బడ్జెట్ లోనే రాకెట్ ని తయారు చేయగలుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో రష్యా ల్యాండ్ అయ్యాక ఇప్పటి వరకు చైనా మాత్రమే చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది ఇంకా చూసుకుంటే ఏ దేశం కూడా చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదు ఇప్పుడు మన ఇండియా ల్యాండ్ అవ్వబోతుంది అప్పుడు రష్యా పంపించిన లోనా ట్వంటీ ఫైవ్ ఫెయిల్ అయ్యింది అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా నుంచి పంపించిన చంద్రయాన్ త్రీ పైనే ఆశలు పెట్టుకున్నాయి ఒకవేళ ఇండియా సక్సెస్ అయితే అప్పుడు ఇండియా దగ్గర సౌత్ పోల్ పై ల్యాండ్ అయ్యే టెక్నాలజీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే అప్పుడు ఏ కంట్రీ అయినా ఆ టెక్నాలజీ కోసం ఇండియా దగ్గరికి రావాల్సింది అప్పుడు ఇండియా రికార్డు సృష్టించినట్టే చంద్రయాన్ త్రీ ఆగస్ట్ సాయంత్రం ఆరు నాలుగు నిమిషాలకి ల్యాండ్ అవుతుంది మేబీ అంతకన్నా ముందు కూడా ల్యాండ్ అవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ చంద్రుడి మీద ఆగస్ట్ ఇరవై మూడున మార్నింగ్ అవుతుంది ఐ మీన్ సన్లైట్ వస్తుంది అప్పటిదాకా చీకటి మాత్రమే ఉంటుంది చంద్రుడిపై అలా చీకటిగా ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది మైనస్ నూట ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది అలా చల్లని క్లైమేట్ లో ల్యాండర్ లో ఉండే ఎక్విప్మెంట్స్ ఏవి పనిచేయవు అదే కాకుండా సన్లైట్ కూడా ఉండే అవకాశం లేదు కనుక సోలార్ పని పనిచేయవు సోలార్ ప్యానెల్స్ కానీ వర్క్ అవ్వకపోతే పవర్ ఉండదు అందుకే చంద్రుడి పైన మార్నింగ్ అయిన తర్వాత చంద్రయాన్ ల్యాండ్ అవుతుంది భూమిపై ఎలా అయితే పన్నెండు గంటల వరకు సన్ లైట్ ఉంటుందో అలాగే చంద్రుడిపై పద్నాలుగు రోజుల వరకు సన్ లైట్ ఉంటుంది సో చంద్రయాన్ ఏం చెయ్యాలనుకున్నా ఈ ఫోర్టీన్ డేస్ లో మాత్రమే చెయ్యాలి ఈ ఫోర్టీన్ డేస్ అయిపోయాక వెహికల్ వర్క్ చెయ్యదు ఎందుకంటే చీకటి ఉంటుంది కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎంత మంది త్రీ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీ కొరకు రావాలి అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్